డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. తెలంగాణలో ఖచ్చితంగా ఒక విషయంలో జాగ్రత్త వహించాలి. అంకెలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు దాదాపు 70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. వ్యక్తిగత సంక్షేమం కోసం పెట్టే ఖర్చులు, మంది హితం కోసం, మౌలిక సదుపాయాల కోసం, మిగతా రంగాల కోసం కాకుండా కేవలం తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమ పథకాలు అదనంగా 70,000 కోట్లు, ఇప్పటికే 50,000 కోట్ల పైచలు ఖర్చు అవుతుంది. మరి ఇంకో 70,000 కోట్లు, అది కూడా రుణమాఫీ లెక్కేలా. రుణమాఫీ లెక్కేస్తే బహుశా 2,70,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. దానిలో 20% పోతుంది అనుకుందాం, నాకు తెలియదు ఎంత పోతుందో. ఒక అందాజుగా అంచనా వేసుకుంటే ఒక 50,000 కోట్లు దానిలో పోవచ్చు. అంటే ఏడాదికి ఒక 10,000 కోట్లు అవుతుంది, 5 ఏళ్లలో అమలు చేసినా కూడా ఈ 70,000 కోట్లు కాకుండా. దళిత బంధు పథకం పెద్దగా ఆలోచించకుండా పెట్టారు. నేను ఆనాడే కేసీఆర్కి పిలుపునిచ్చాను. హుజూరాబాద్లో ఎన్నికల్లో విఫలమైన తర్వాత దళితులందరికీ పెంచారు ఆనాడు 10 లక్షల రూపాయలు, ఆ ఎన్నికల్లో నెగ్గుతామని చెప్పిన ఉద్దేశంతో. కానీ ప్రజలు తిరస్కరించారు. కాబట్టి దళితులకి చేద్దాం, కానీ ఇతర రూపాల్లో చేద్దాం, మంచి విద్య గ్యారంటీగా అందే ఏర్పాటు చేద్దాం. ఊరికి ఉత్తుత్తి విద్య కాదు, ఉచిత విద్య అన్న పేరుతో పనికొచ్చే విద్య, నైపుణ్యాన్ని పెంచే విద్య, మంచి ఆరోగ్యం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం, మౌలిక సదుపాయాలను పెంచుదాం దళితులకి, వాళ్ళ గృహ నిర్మాణం చేద్దాం, ఇతర పద్ధతులను పాటిద్దాం, వాళ్ళకి శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు ఇద్దాం, ఉపాధి కల్పన చేద్దాం. అంతేగాని డబ్బు ఇలాగా పంజారం చేయడం సరైనది కాదని చెప్పని కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా దాన్ని మళ్ళీ కొనసాగిస్తామని 10 లక్షలు 12 లక్షలు చేస్తామన్నారు. ఆ ఒక్క హామీకే బహుశా 2,30,000, 2,40,000 కోట్లు 2,40,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది 5 ఏళ్లలో. అంటే ఏడాదికి ఒక 40-50 వేల కోట్లు అదవుతుంది. ఈ మొత్తం కలిపితే 120,000 నుంచి 130,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి ఉరితాడవుతుంది. నేను ముందే హెచ్చరిస్తున్నా, జరిగిందది జరిగిపోయింది. వీటిలో ఆచరణ సాధ్యమైనవి పనికొచ్చేవి సరిగ్గా అమలు చేయండి, అసాధ్యమైనవి ప్రజల ముందు నిజాయితీగా చెప్పి పక్కన పెట్టండి. ఎందుకంటే 2022-23 లెక్కలు మనకు ప్రమాణం. 23-24లో అందాజుగా లెక్కలు వేశారో ఏమవుతాయో మనకు తెలియదు. 22-23లో సవరించిన లెక్కల ప్రకారం 172,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం, అంటే రోజువారీ ఖర్చులు, అంటే దాదాపుగా వచ్చిన ఆదాయము పెట్టే ఖర్చు సరిపోతుంది రెవెన్యూ. దానిపైన అదనంగా 120,000, 130,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలనుకుంటే తల్లకిందులుగా తపస్సు చేసిన ఆదాయం లేదు. అప్పు చేసి డబ్బు అదనంగా ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర భవిష్యత్తును మీరు స్వయంగా అంధకారం చేస్తున్నారు. ఈ మాట ఎన్నికైన రోజునే హెచ్చరిస్తున్నాను, ఎందుకంటే తర్వాత చెప్పడం అవసరం. ఇప్పుడే తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఎన్నికైన తర్వాత నింపాదిగా ప్రజల దృష్ట్యా, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితంగా సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన, అభివృద్ధి వద్దు అనుకుంటే అది కాదు ప్రజలిచ్చిన సంకేతం. ఈ దేశంలో ప్రజలకు సంక్షేమము కావాలి, అభివృద్ధి కావాలి. అభివృద్ధిని నాశనం చేసి సంక్షేమం అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అధోగతే, ఆ పార్టీలకి భవిష్యత్తులో అరణ్యరోధన మిగులుతుంది. ఇక చివరిది, ఈ మధ్యకాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది, 3% ఉద్యోగుల్ని మొత్తం పనిచేసే వాళ్ళ 3% ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళని సంతృప్తిపరిచి ప్రజలకు సంక్షేమంలాగా నటించి దేశాన్ని అరిష్టంపాలు చేస్తున్నారు రాష్ట్రం తర్వాత రాష్ట్రం. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, అదృష్టవశాత్తు కొంచెం విజ్ఞత ఇప్పటిదాకా ప్రదర్శించారు, అమలు చేయాల. తెలంగాణలో హామీ ఇచ్చారు, ఓడిపోయిన 3 ఉత్తరాది రాష్ట్రాల్లో హామీ ఇచ్చారు, కానీ ప్రజలు దానికి ఓటు వేయాల. కాబట్టి ఓపీఎస్ వల్ల గెలుస్తామన్న పిచ్చి ఆలోచన పక్కన పెట్టండి. ప్రజల సంక్షేమాన్ని నిజంగా కోరుకుంటే 97% కష్టంలో ఉన్నవాళ్ళు, నష్టపోతున్న వాళ్ళు, దగాపడుతున్న వాళ్ళు, బేదరికంలో కూరిపోతున్న వాళ్ళు ఈ 97% ఉన్నారు, కానీ ఈ 3% లేరు. ఉద్యోగులకు పెన్షన్ రావాలి, వస్తుంది, కానీ పాత పద్ధతి కాదు. ప్రతి నెలా కూడా ప్రభుత్వము, ఉద్యోగులు కొంత డబ్బు పెట్టి దాని నుంచి పెన్షన్ రావాలి. దానిలో ఏమన్నా కొరతలుంటే దానికి మార్పులు చేర్పులు చేసుకుందాం. కనీస భరోసా ఉండేట్టుగా ఏర్పాటు చేయడం, ఎవరన్నా మరణిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ లాంటిది ఏర్పాటు చేయడం అది పెద్ద కష్టం కాదు. అంతేకాని ఎన్నికల్లో భయంతో, ఎట్ల కొట్ల గెలవాలన్నటువంటి కోరికతో రాష్ట్ర భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేసే విధానాలకి తిలోదకాలు ఇవ్వాలి. లేకపోయినట్టయితే పచ్చగా ఉన్న తెలంగాణ రాష్ట్రం పరిపాలనలో లోపాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అధికార కేంద్రీకరణ కావచ్చు, అవినీతి కావచ్చు, ఆశ్రిత పక్షపాతం కావచ్చు,
అహంకారం కావచ్చు కానీ పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఆర్థికంగా మనంత మనం మన వేళత మన కళ్ళు పొడుచుకున్నట్లయితే పార్టీలు ఏ వచ్చినా పార్టీలు వస్తారే పోతాయి కానీ ప్రజల భవిష్యత్తు మన యువత భవిష్యత్తు వాళ్ళ ఉపాధి కల్పన బేదరిక నుంచి బయటపడడం ముఖ్యం బేదలకు సహాయం చేయడం ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ అవసరం బేదరికాన్ని తొలగించేందుకు ఆదాయాన్ని పెంచేందుకు ఆర్థిక అభివృద్ధిని సాధించడం అవసరం అదొక్కటే దీర్ఘకాలంలో ఒక దేశ ప్రగతికి ఒక రాష్ట్ర ప్రగతికి ప్రజల భవిష్యత్తుకి మార్గం దాన్ని గుర్తుంచుకుందాం ఆశిస్తూ ఎన్నికైన ప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీని అలాగే ఇతర రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రతినిధుల్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ పార్టీని మనసారా అభినందిస్తూ పార్టీల్ని పక్కన పెట్టి ఎన్నికలు అయిపోయినాయి పక్షపాతం లేకుండా నిజాయితీ అయిన పాలన అందించండి అధికారాన్ని వికేంద్రీకరించండి చట్టబద్ధ పాలన తీసుకురండి అవినీతిని అంతమొందించండి సంక్షేమానికి అభివృద్ధికి సమతోకాన్ని పాటించండి దీర్ఘకాల భవిష్యత్తు కోసం బాటలు వేయండి ఆ ప్రయత్నం చేస్తారని అలాంటి ప్రయత్నాలకు పార్టీలకు అత్యంతంగా అన్ని వర్గాలు కలిసి మద్దతు ఇస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను దళిత బంధు పథకం పెద్దగా ఆలోచించకుండా పెట్టారు నేను ఆనాడే కేసీఆర్కి పిలుపునిచ్చాను హుజూరాబాద్లో ఎన్నికల్లో విఫలమైన తర్వాత దళితులందరికీ పెంచారు అన్నాడు 10 లక్షల రూపాయలు ఆ ఎన్నికల్లో నెగ్గుతామని చెప్పిన ఉద్దేశంతో కానీ ప్రజలు తిరస్కరించారు కాబట్టి దళితులకు చేద్దాం కానీ ఇతర రూపాల్లో చేద్దాం మంచి విద్య గ్యారంటీగా అందే ఏర్పాటు చేద్దాం ఊరికి ఉత్తుత్తి విద్య కాదు ఉచిత విద్య అన్న పేరుతో పనికొచ్చే విద్య నైపుణ్యాన్ని పెంచే విద్య మంచి ఆరోగ్యం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం మౌలిక సదుపాయాలను పెంచుదాం దళితులకి వాళ్ళ గృహ నిర్మాణం చేద్దాం ఇతర పద్ధతులను పాటిద్దాం వాళ్ళకి శిక్షణ ఇచ్చే నైపుణ్యాన్ని ఇద్దాం ఉపాధి కల్పన చేద్దాం అంతేగాని డబ్బు ఇలాగా పంజారం చేయడం సరైనది కాదని చెప్పని కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా దాన్ని మళ్ళీ కొనసాగిస్తామని 10 లక్షలు 12 లక్షలు చేస్తామన్నారు ఆ ఒక్క హామీకే బహుశా 2 లక్షల 30 వేలు 2 లక్షల 40 వేల కోట్లు 2 లక్షల 40 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది 5 ఏళ్లలో అంటే ఏడాదికి ఒక 40-50 వేల కోట్లు అదవుతుంది ఈ మొత్తం కలిపితే 120 వేల నుంచి 130 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తుంది ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉరితాడవుతుంది నేను ముందే హెచ్చరిస్తున్నాను జరిగినది జరిగిపోయింది వీటిలో ఆచరణ సాధ్యమైనవి పనికొచ్చేవి సరిగ్గా అమలు చేయండి అసాధ్యమైనవి ప్రజల ముందు నిజాయితీగా చెప్పి పక్కన పెట్టండి ఎందుకంటే 2022-23 లెక్కలు మనకు ప్రమాణం 23-24లో అందాజుగా లెక్కలు వేశారు ఏమవుతాయో మనకు తెలియదు 22-23లో సవరించిన లెక్కల ప్రకారం 172 వేల కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ ఖర్చులు అంటే దాదాపుగా వచ్చిన ఆదాయము పెట్టే ఖర్చు సరిపోతుంది రెవెన్యూ దానిపైన అదనంగా 120 వేలు 130 వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టాలనుకుంటే తల్లకిందులుగా తపస్సు చేసిన ఆదాయం లేదు అప్పు చేసి ఈ డబ్బు అదనంగా ఖర్చు పెట్టాలంటే రాష్ట్ర భవిష్యత్తును మీరు స్వయంగా అంధకారం చేస్తున్నారు ఈ మాట ఎన్నికైన హెచ్చరిస్తున్నాను ఎందుకంటే తర్వాత చెప్పడం అనవసరం ఇప్పుడే తొందరపాటు లేకుండా చాలా జాగ్రత్తగా ఎన్నికైన తర్వాత నింపాదిగా ప్రజల దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఖచ్చితంగా సంక్షేమం అవసరం కానీ సంక్షేమమే పాలన అభివృద్ధి వద్దు అనుకుంటే అది కాదు ప్రజలు ఇచ్చిన సంకేతం ఈ దేశంలో ప్రజలకు సంక్షేమము కావాలి అభివృద్ధి కావాలి అభివృద్ధిని నాశనం చేసి సంక్షేమం అనుకుంటే రాష్ట్ర భవిష్యత్తు అధోగతే ఆ పార్టీలకి భవిష్యత్తులో అరణ్యరోధన మిగులుతుంది